ఇదేమి నోటి దూల జగన్ భార్యపై సిపిఐ నారాయణ బరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని రీతిలో ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి వాటిని ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది ఈ తరహా రాజకీయం ఏమాత్రం మంచిది కాదు నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం ఈ మధ్యన ఎక్కువ కావడం సంస్కారాన్ని వదిలేసి సిగ్గుతో చచ్చిపోయే మాటల్ని మాట్లాడుతున్న రాజకీయ నేతలు ప్రముఖులు చివరకు తాము టార్గెట్ చేసిన వారి ఇళ్లలోని మహిళలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈ తరహా దుష్ట సాంప్రదాయానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది ఒకరి తరువాత ఒకరిగా అనేస్తున్న వ్యాఖ్యలను చూస్తూ ఉంటే తెలుగు నాట ప్రముఖులకు పాడురోగం అంటిందన్న భావన కలగక మానదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారన్న మాటను రాజకీయ అస్త్రంగా మహిళా సెంటిమెంట్ను టచ్ చేసేలా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఆయన ప్రత్యర్థులు ఆ మాటకు వస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీ వైవాహిక జీవితానికి సంబంధించి కూడా బోలడనే కథనాలు వచ్చాయి మోదీని టార్గెట్ చేయాలని డిసైడ్ అయిన వారు ఏదో రకంగా మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ నోటికి పని చెప్పేవారు దీనిపై బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన రావడం అనంతరం మోదీ కాస్త ప్రధాని పీఠ మీద కూర్చున్న తరువాత నుంచి ఆ తరహా వ్యాఖ్యలకు చెక్ పడిందని చెప్పాలి పవన్ కళ్యాణ్కు సంబంధించి చూస్తే ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఘోరంగా చిత్రీకరిస్తూ విమర్శలు చేయడం కనిపిస్తుంటుంది మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ముప్పై పెళ్లిళ్ళు చేసుకుంటారా అన్నది ముఖ్యం కాదు చట్టబద్ధంగా చేసుకున్నారా లేదా అన్నదే మరి నైతికత మాట ఏంటి అంటే మూడు పెళ్ళేళ్ళు చేసుకున్న వారందరికీ నైతికత లేదంటే చాలామంది ఈ జాబితాలోకి రావాల్సి ఉంటుంది అంతదాకా ఎందుకు చట్ట ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎంపీల విషయంలో గుట్టుగా రెండవ భార్య మూడో భార్యలు ఎంతమందికి లేరు వారితో పోల్చుకున్నప్పుడు తనకు సరిపోని వారికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు ఈ విషయంలో పవన్ను బూచిగా చూపించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా గేమ్ ప్లాన్ ఫిక్స్ చేశారని చెప్పాలి నిజానికి పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినప్పుడే మిగిలిన వారికి ఇలాంటి ముప్పే ఏదో ఒక రూపంలో ఎదురవుతుందన్న విషయాన్ని గుర్తించలేదు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరిగిన మాటల యుద్ధంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన పోసాని కృష్ణ మురళి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడడం ఈ సందర్భంగా పవన్ తల్లిని భార్యను కుమార్తెను సైతం వదలకుండా నీచ నికృష్టంగా మాట్లాడిన వైనం షాకింగ్గా మారింది ఎదుటోళ్ళను వేలెత్తి చూపించే వేళలో తన వేళ్లు సరిగ్గా ఉండాలన్న ప్రాథమిక సత్యాన్ని మర్చిపోయారు తన భార్యను పవన్ అభిమానులు ఎవరో ఏదో అన్నారంటూ నోటికి వచ్చినట్లుగా పవన్ ఇంటిలోని మహిళలను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సబమేనా నిజానికి పోసాని ఎపిసోడ్లో మరో చిత్రమైన విషయం ఏమంటే ఎవరైనా తమ ఇంటి మహిళల గురించి ఏదైనా అంటే గుట్టుగా ఉండి నోరు జారిన వారి తాట తీసేలా జాగ్రత్తలు తీసుకుంటారు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వారు ఈ విషయాల్ని జాగ్రత్తగా డీల్ చేస్తారు మరి పోసానికి ఏమైందో కానీ పూనకం వచ్చినట్లు మాట్లాడి అన్ని గీతల్ని చెరిపేస్తారు ఇప్పుడు సిపిఐ నారాయణ వంతు వచ్చింది రాష్ట్రం అప్పులపాలైపోయిందని ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెడుతుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆస్తులనే కాదు జగన్ తన సత్యమణిని కూడా తాకట్టు పెడతారంటూ దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తారు ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం క్షమార్హం కాదు ఆ మాటకు వస్తే బయటకు వచ్చిన పురుష పొంగవులు తమ ప్రత్యర్థుల మీద ప్రతాపాన్ని చూపించాలనుకున్నప్పుడు నేరుగా సూటిగా మాట్లాడాలి కానీ వారితో ఏమాత్రం సంబంధం లేని ఇంటిలోని మహిళల గురించి మాట్లాడడం ఏంటి అన్నది పెద్ద ప్రశ్న ఈ తరహా మాయ రోగాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది లేదంటే ఇలాంటి దుష్ట సాంప్రదాయం దారుణమైన పరిణామాలకు దారితీస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు